పన్నెండు రకాల నాన్ వెజ్ వంటల కోసం ఈ వీడియోని చూసేయండి. కొర్రమీను చేపను ఏ రకంగా వండితే చాలా టేస్టీగా వస్తుందో ఈ వీడియోలో చూసేయండి. కేజీ 350 అండి, చాలా కాస్ట్లీ ఫిష్ ఇది. ఇందులోకి సాల్ట్, పసుపు, కారం పొడి, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి వేసుకొని నానబెట్టుకున్న ఒక పిడికెడు చింతపండులో సగం వాటర్ ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు వాటర్ ఈ మసాలాలన్నీ ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పట్టడం వల్ల చేపకి మంచిగా పులుపు కారం అన్నీ పట్టి కర్రీ అనేది రుచికరంగా వస్తుంది. ఇప్పుడు మసాలా కోసం 2 స్పూన్ల జీలకర్ర, 4-5 స్పూన్ల ధనియాలు, 15 మెంతులు వేయించుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 4-5 స్పూన్ల నూనెను వేసుకొని పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు వేసుకోవాలి. ఈలోపు ఈ మసాలాను బ్లెండ్ చేసుకోవాలి. ఇవి కూడా చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని అందులోకి 1 కేజీ చేపలకి 1 కప్పు ఆయిల్ వరకు పడుతుంది, 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చేప ముక్కలు చూడండి మంచిగా మ్యారినేట్ అయిపోయాయి. ఇప్పుడు పోపు కోసం 2 స్పూన్ల జీలకర్ర, 10-15 మెంతులు వేసుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అదే ఆయిల్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా పేస్ట్లో కొద్దిగా వాటర్ పోస్తూ ఈ మసాలా మిక్చర్ మొత్తం కూడా చేప ముక్కలకి వేసుకోవాలి, ప్యాన్లోకి వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి చెక్ చేసుకొని. మీరు కావాలంటే చిటికెడు ఇంగువని కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా వస్తుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు పులుపు కొద్దిగానే వేసుకున్నాం కదా, మరో సగం పులుసుని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంతో రుచికరంగా కొర్రమీన చేపల పులుసు రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా బీరకాయ ఎండు రొయ్యల కర్రీ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. నచ్చిన క్వాంటిటీలో బీరకాయలు ఎండు రొయ్యలు తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని మాత్రమే తీసుకుని ప్రిపేర్ చేస్తున్నాను. ఎండు రొయ్యల్ని 3 సార్లు బాగా కడిగేసుకొని ఇలా సైడ్లోకి తీసేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బీరకాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత ఎండు రొయ్యలు బీరకాయ ముక్కల్ని వేసుకొని అందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి లైట్గా. ఇలా వాటర్ వేయడం వల్ల బీరకాయ మంచిగా ఉడికిపోతుంది. మూతను పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకుని పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీగా సింపుల్గా ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ. బ్యాచిలర్స్కి బెస్ట్ చికెన్ రెసిపీ అని చెప్పొచ్చు, ఎందుకంటే 5 నిమిషాల్లోనే ఈ చికెన్ రెడీ అయిపోతుంది. 1/2 కేజీ చికెన్ ఒకరిద్దరు ఉన్నప్పుడు త్వరగా చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్టైల్లో చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఉల్లిగడ్డ కోయాల్సిన పని కూడా లేదు, ఏం కోయకుండానే ఈ చికెన్ రెడీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ చికెన్ ఎప్పుడైనా మా హస్బెండ్కి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేస్తారు. ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోసం ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1/4 కేజీ చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 5-6 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి డైరెక్ట్గా చికెన్ వేసుకోవాలి. చికెన్ 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉప్పును వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే మాడిపోతుందని ఇలా వేసాము. ఇలా చికెన్ అంతా కూడా కలిపేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు, అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యేంత వరకు 1 నిమిషంన్నర పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కారం పొడి వేసుకోవాలి. ఇలా చికెన్ను కలుపుతూ ఉండాలి, మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు.
చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. 1/2 కేజీ చికెన్ అయితే 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి, మరీ లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్లో కాలేదనుకోవద్దు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఉంటే కసూరి మెంతి, మార్వాడి మెంతి అంటారు, ఇది వేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇది వేయడం వల్ల. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత. చూడండి టేస్టీ టేస్టీగా చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేనండి, ఇలా కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. 5 అంటే 5 మినిట్స్లోనే ఈ చికెన్ రెసిపీ రెడీ అయిందండి. చాలా తక్కువ ఆయిల్లో ఈ హీమా బిర్యానీ ప్రిపేర్ చేశాను. మటన్ అండ్ హీమా బిర్యానీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూసేయండి. సో తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ 1 కేజీకి ప్రిపేర్ చేశాను. కేజీ కీమా బిర్యానీకి 1 కేజీ కీమా తీసుకున్నాను, 1 కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను. 15 నుంచి 25 నిమిషాల ముందే కడిగి నానబెట్టుకోవాలి. ఇలాంటి ఒక పెద్ద ప్యాన్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు కన్నా తక్కువ ఆయిల్ వేసుకున్నాను, 1/4 కప్పు వరకు ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. ఇందులో 1 కేజీ కీమా బిర్యానీ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసుకున్న పెద్ద ఆనియన్స్ 3-4 స్లైసెస్గా కట్ చేసుకున్న 7-8 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మన కీమా బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి మసాలాలన్నీ కూడా వేసుకోవాలి, బిర్యానీ మసాలాలు. నేను ఇక్కడ షాజీరా, జాపత్రి, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇలైచీలు, బిర్యానీ ఆకు, బండపువ్వు వేయలేదు, మీరు కావలసితే వేసుకోవచ్చు. మీకు నచ్చిన మసాలాలన్నీ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కలిపేసుకొని కడిగి పెట్టుకున్న 1 కేజీ హీమాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయల్ని రసం తీసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ హీమాలో కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. హీమా ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కట్ చేసుకున్న 2 పెద్ద టమాటోల్ని వేసుకొని కారం పొడిని వేసుకోవాలి రుచికి సరిపడా. మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఈ టైంలో ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వరకు వేసుకున్నాను. ఇలా మంచిగా మూతను పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా. ఇంకో సైడ్ రైస్ వేసుకున్నాను. చూడండి రైస్కి 2x క్వాంటిటీలో వాటర్ వేసుకుని అందులోకి పచ్చిమిర్చి, మరాఠీ మొగ్గ, షాజీరా, కొద్దిగా నూనె, తర్వాత పుదీనా, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలైచీలు కూడా వేసాను, మీరు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు. ఇందులో ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది పుల్లలు పుల్లలుగా వస్తుంది. సో ఈలోపు మన హీమా అనేది ఉడికిపోయింది, కొద్దిగా దగ్గర పడింది. ఇలా మంచిగా ఆయిల్ ఫామ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. రైస్ చూడండి 80% వరకు రైస్ అనేది ఉడికించుకోవాలి. సో మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసుకోవాలి రైస్ నుంచి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత లైట్గా గ్రేవీలాగా ఉన్నప్పుడే రైస్ని మనం వార్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సో రైస్ అనేది ఇలా లెవెల్గా ఈక్వల్గా చేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి పైనుండి. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని పైనుంచి మీరు కావాల్సితే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఏవైనా వేసుకోవచ్చు. ఇలా మూతను పెట్టుకొని 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఇలా పైనుండి ఏదైనా ఒక ప్రెషర్ లాగా పెట్టాలి, వెయిట్ అనేది పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ టేస్టీగా మనకు 1/2 అవర్ లోపే ఈ హీమా బిర్యానీ రెడీ అయిపోతుంది.
చూడండి ఎంత బాగుందో. రైస్ కూడా పర్ఫెక్ట్గా మనకు రెస్టారెంట్లో లాగే కుదిరింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. సో టేస్టీ టేస్టీగా మన కీమా బిర్యానీ చాలా బాగుంది. ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చింది. టేస్టీగా ఈజీగా సింపుల్గా బోటి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా కుదిరింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లో 1 కేజీ బోటిని క్లీన్గా కడిగేసుకొని తీసుకోవాలి. బోటిని నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్, 1/10 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి 3 నుంచి 3.5 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు. కారం అయితే 4 నుంచి 5 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. బోటి కాబట్టి కారం ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. సో ముక్కలకి ఉప్పు కారం పసుపు అంతా కూడా పట్టే విధంగా కలిపేసుకొని ఇందులోకి 1 కప్పెడు దాకా వాటర్ని పోసుకున్నాను. సో మసాలాలు అయితే 10 లవంగాలు, 5 నుంచి 6 ఇలైచీలు, 2 చెక్కలు వేసుకున్నాను. అన్నీ కూడా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ప్రెషర్ అంతా కూడా తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ సింపుల్గా రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దింపేసేటప్పుడు కోకోనట్ పౌడర్ కొత్తిమీర వేసుకుంటే చాలు. చాలా నేను ఇక్కడ 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. కట్ చేసుకున్న 1 పెద్ద ఆనియన్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి, ఇందులోకి 5-6 ఇలైచీలు, 1 లవంగాలు, 1 చెక్క, వీటిని దంచేసుకోవాలి. సో ముందుగా అయితే ఇక్కడ ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా క్రిస్పీగా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్. సో ఇందాక అల్లం వెల్లుల్లి దంచేసుకున్నాను, ఇందులో యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసేసుకొని ఒకసారి విధంగా కలిపేసుకొని ఇందులోకి పసుపు 1 స్పూన్ వరకు వేసుకున్నాను. కారం పొడి రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు ఇలాగే వదిలేయాలి. అంటే 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ వేసుకొని పైనుంచి ఇలా మూతను పెట్టుకొని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్పై ఉడికించుకోవాలి. సో మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారా, 15 మినిట్స్ తర్వాత చికెన్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది. పైన ఇలా ఆయిల్ పేరితే చికెన్ ఉడికిందని తెలుసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈజీగా టేస్టీగా అయిపోయే రెసిపీ ఇది. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి చేసుకోండి. లివర్ అండ్ కీమా. మటన్ అయితే చాలా ఎక్కువసేపు ఉడుకుతుంది, బట్ కీమా అనేది తక్కువ టైంలోనే ఉడికిపోతుంది. అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. సో నాకైతే 25 మినిట్స్ to 30 మినిట్స్ పట్టింది ఉడకడానికి మొత్తం కర్రీ మొత్తం ప్రాసెస్. సో నేనైతే ఇక్కడ 350 గ్రామ్స్ వరకు హీమా అండ్ లివర్ తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా 1 బ్యాండి పెట్టేసుకొని అందులోకి 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా ఆయిల్ వేసుకున్నాను. చాప్ చేసి పెట్టుకున్న 1 పెద్ద ఆనియన్, కట్ చేసుకున్న 2-3 మిర్చి వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, అందులోనే 2-3 ఇలైచీలు, 1 లవంగాలు, ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి, పసుపు అన్నీ కూడా ఒకేసారి వేస్తున్నాను. ఇలా త్వరగా అయిపోతుంది అన్నట్టు ఇలా వేయడం వల్ల ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చిన తర్వాతనే వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా అన్నీ కూడా కలిపేసుకొని కీమా అండ్ మటన్ కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి. సో ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ అనేవి వెంటనే యాడ్ చేయకూడదండి. అలా యాడ్ చేయడం వల్ల మటన్ అనేది ఉడకదు. సో కీమా అనేది కడిగిన తర్వాత అందులో ఉండే వాటర్ వల్లనే అది ఆల్రెడీ ఈజీగా ఉడికిపోతుంది. ఇలా మూతను పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో మనం కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో 1 చిన్న గ్లాసెడు వాటర్ అయితే వేసుకుంటున్నాను.
ఇలా వాటర్ వేసుకొని బాగా కూడా కలిపేసుకోవాలి. ఆల్రెడీ సగం కంటే ఎక్కువే ఉడికిపోయింది, సో ఇప్పుడు ఆ వాటర్ వేసుకున్న వాటర్ అన్నీ కూడా ఇగిరిపోయేంత వరకు, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ అనేది ఫామ్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా ఇగా టేస్టీగా కడాయి చికెన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చాలా టేస్టీగా కుదిరింది. ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ కడాయి పెట్టేసుకుని అందులోకి ఒక పెద్ద కప్పెడ ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా బిర్యానీ ఆకు, బండ పువ్వు, చెక్క, ఇలాచీలు, లవంగాలు ఒక 4-5 అన్నీ కూడా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే 4-5 ఇలాచీలు, లవంగాలు మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కడాయిలోకి వేసేసుకొని ఇందులో సాల్ట్, పసుపు, రుచికి సరిపడా కారం, కారం ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు గరం మసాలా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అంతా కూడా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని 1/2 గ్లాసుడు వరకు వాటర్ని పోసుకొని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కడాయి చికెన్ రెడీ. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చేపలతో పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పక ట్రై చేయండి వీటిని. ముందుగా అయితే ఫ్రంట్లో ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి తలకాయలు, తర్వాత క్లీన్గా కడిగేసుకోవాలి. ఇవి 1/2 కిలో అండి, 250 గ్రాములు. వీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ కొద్దిగా కారం పొడి, కొద్దిగా పసుపు, అలాగే 1.5 దాకా నిమ్మకాయలను తీసుకుంటున్నాను. సో మీరు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు 1-2 అలా. నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీరు కావాల్సితే చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టనివ్వాలి మసాలా. మసాలా కోసం 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 20 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న 1 పెద్ద ఆనియన్, వేయించుకున్న మెంతుల దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవి సైడ్లోకి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 1 ప్యాన్ని పెట్టేసుకొని ఇందులోకి ముందుగా ధనియాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర. బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా రోస్ట్ అయితేనే కర్రీ అనేది చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి అంతా కూడా ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 మిక్సీ జార్లోకి వేయించుకున్న మెంతులు, ధనియాలు, జీలకర్రను తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి ఇలా పౌడర్ అయిన తర్వాత, చల్లారిన తర్వాతనే ఆనియన్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా మూతను తీసేసుకొని ఈ ఫిష్ అన్నిటికీ కూడా ఈ మసాలాను మళ్ళీ పట్టించాలి. బాగా అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి మూతను పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు కోసం మెంతులు 1/20 దాకా, 1 స్పూన్ జీలకర్రను వేసుకొని మ్యారినేట్ చేసుకున్న ఈ చిన్న చిన్న ఫిషెస్ని ఇందులో వేసుకోవాలి. అందులోనే కొద్దిగా వాటర్ వేస్తున్నాను 1 కప్పు వరకు. అంతా కూడా బాగా కలిపేసుకొని అవసరమైతే కొద్దిగా కారం పొడి, ఉప్పుని వేసుకోవచ్చు. అంతా కూడా బాగా ఉడికించుకోవాలి 10 నిమిషాల పాటు. తర్వాత ఇలా గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని లైట్గా ఇంగువ వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఫిష్ కర్రీ రెడీ. చేయగా ఆలు మటన్ కీమా చాలా టేస్టీగా కుదిరింది, ట్రై చేయండి. సో మటన్ ఆలు కీమాని అయితే చాలా సూపర్గా ఉంది. ఈ కాంబినేషన్ ట్రై చేయండి ఒకసారి చేయకపోతే. సో నేను ఇక్కడ 1/2 కేజీ వరకు మటన్ కీమాని తీసుకున్నాను. సో మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి 1 ఆనియన్,
సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కడిగేసుకోవాలి కీమాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కప్పు ఆయిల్ వరకు వేసుకున్నాను హాఫ్ కేజీ కీమాకి ఒక 1 కప్ ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పెద్ద ఆనియన్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 బిర్యానీ ఆకులు నెక్స్ట్ బండపూపు ఒక 3-4 లవంగాలు వేసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ ఆనియన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కీమాను వేసుకోవాలి రుచికి సరిపడ పసుపు కారం పొడి నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాను వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి సో కీమాలో ఉండే వాటరే అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి వాటర్ వేయలేదు పైనుంచి ఇలా మూతను పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పొటాటోస్ తీసుకున్నాను 1/2 కేజీ వరకు సో ఇలా మనం అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కల్లాగా పెద్దగా కట్ చేసుకుంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సో కీమాలోకి బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఈ స్టైల్లో సో పొటాటోస్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను టమాటోస్ కూడా ఈ విధంగా క్యూబ్స్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోయింది చూడండి ఇందులోకి కట్ చేసుకున్న పొటాటోస్ టమాటోస్ అన్నీ కూడా వేసుకోవాలి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆలు 1/2 కేజీ తీసుకున్నాను టమాటోలు ఒక 5-6 తీసుకున్నాను 4-5 ఒక కప్పు వరకు వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఆలు ఉడకడానికి వాటర్ అవసరం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను సో ఈ టైంలో కొద్దిగా కారం తక్కువ అనిపించింది కాబట్టి వేసాను సో మీరు కావాల్సితే సాల్ట్ కూడా తక్కువ ఉంటే వేసుకోవచ్చు మూతను పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఇప్పుడు సో ఒక పొటాటోని తీసుకొని ఇలా చూడండి ఇలా స్మాష్ చేస్తే ఈజీగా అయిపోవాలి ఈజీగా ఉడికిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు పచ్చి కొబ్బరి తురుము అండ్ కొత్తిమీర వేస్తున్నాను సో పచ్చి కొబ్బరి వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపి ఒక 5 నిమిషాల తర్వాత దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఆలు కీమా రెడీ తప్పక ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి హైదరాబాదీ మటన్ తహరీ చాలా సింపుల్ అండ్ ఈజీ స్టైల్లో ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో కూడా ఈ స్టైల్లో చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది సో నేను ఇక్కడ 1 కేజీ మటన్ని ప్రెషర్ కుక్కర్లో 1 స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకున్నాను సాల్ట్ అయితే ఏమి వేయలేదండి నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న 3 ఆనియన్స్ 5 నుంచి 6 పచ్చిమిర్చి గుప్పెడు పుదీనా కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా వేసుకున్నాను అంతా కూడా కలిపేసుకొని 1.5 స్పూన్ వరకు షాజీరా వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి సో మీరు కావాలంటే బండపువ్వు బగారాకు కూడా వేసుకోవచ్చు ఈ గ్లాస్తో 3 గ్లాసుల వరకు బియ్యాన్ని 1/2 గంట ముందే నానబెట్టుకున్నాను సో ఆనియన్ అంతా కూడా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అవ్వాలి అప్పుడు నేను దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే 7-8 ఇలైచీలు లవంగాలు మిరియాలు వేసుకొని దంచుకున్నాను 8 నుంచి 9 టమాటోల్ని మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను అంతా కూడా బాగా కలిపేసుకోవాలి సో ఈ మటన్లో చూడండి కొద్దిగా వాటర్ వచ్చేసాయి ఇందులో ఆయిల్ కూడా ఉంటుంది సో అందుకోసం మనం ఎక్కువ ఆయిల్ వేయకుండానే మటన్ తహరీ చేసుకోవచ్చు ఉడికించుకున్న మటన్ని టమాటా కాసేపు మగ్గిన తర్వాత వేసుకోవాలి ఇందులో తర్వాత 1 కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను 3 నిమ్మకాయలు జ్యూస్ తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవచ్చు కారం పొడి 2 స్పూన్లు యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసి 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల వాటర్ని పోసుకున్నాను సో 1 గ్లాసు రైస్కి 1.5 వాటర్ అనేది పోసుకోవాలి సో వాటర్ ఈ విధంగా వేసుకొని పైనుంచి మూతను పెట్టుకొని పొంగి వచ్చే వరకు ఉడకనివ్వాలి
సో ఇందాక నానబెట్టుకున్న రైస్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మూతను తీసేసుకుంటే ఈ విధంగా పొంగు వస్తుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. సో రైస్ అనేది ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి, లేదంటే రైస్లో ఉండే వాటర్ వల్ల అన్నం మెత్తగా అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల అన్నం అనేది పుల్లలు పుల్లలుగా వస్తుంది. సో రైస్ మొత్తం కూడా వేసుకొని కలిపేసుకొని పైనుంచి మూతను పెట్టుకొని 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో మళ్ళీ ఒకసారి కలపడం వల్ల పైన కింద ఈవెన్గా ఉడికిపోతుంది. మళ్ళీ మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత పుదీనా కొత్తిమీర పైనుంచి ఇలా వేసుకొని మూతను పెట్టేసుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో చూసారా ఎంతో రుచికరంగా ఉండే మటన్ తహరీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా చికెన్ బిర్యానీ అండ్ రైతా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా 1 కేజీ చికెన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకుంటే సరిపోతుంది ఈక్వల్ క్వాంటిటీగా. సో చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా పెద్దగా కొట్టించుకుంటే బిర్యానీకి చాలా బాగుంటుంది. సో బిర్యానీకి ఇలా పెద్ద పీసెసే ప్రిఫర్ చేస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 1 కేజీ పెరుగును వేసుకుంటున్నాను. ఒక 3 నిమ్మకాయలు రసం తీసుకొని పెట్టుకున్నాను. నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, సో మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్, పుదీనా వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఇలా బాగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను స్పైసెస్ ఏం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మసాలా వేస్తున్నాను. హైదరాబాదీ బిర్యానీ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాని అయితే. సో ఈ మసాలా పొడిలో అన్నీ వచ్చేస్తాయి కాబట్టి నేను ఏం వేయట్లేదు, ఒక బిర్యానీ ఆకే వేసాను. నెక్స్ట్ ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారం పొడి వేసుకోవాలి. కారం పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. 1 కేజీకి 2 నుంచి 3 స్పూన్లు అలా వేసుకోవచ్చు. అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. సో మీరు పచ్చి ఆనియన్స్ ఎందుకు వేసాను అనుకుంటున్నారా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అండి. ఆయిల్ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. 1 కేజీ బిర్యానీకి 1-2 కప్పుల వరకు ఆయిల్ పడుతుంది. సో నేను డైరెక్ట్గా కొలవట్లేదు, అలాగే వేసుకున్నాను. సో మీరు చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఆయిల్. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు తక్కువగా అనిపిస్తే మరికొద్దిగా వేసుకోవచ్చు, మనకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది పెరుగు వేయడం వల్ల. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు లైట్గా. ఇలా మ్యారినేట్ చేసుకుని మూతను పెట్టేసుకుని సైడ్లోకి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 1 కేజీ రైస్ని ఒక 15 నిమిషాల ముందు కడిగి నానబెట్టుకున్నాను. వాటర్ ఇలా చెక్ చేసుకోవాలి, డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి రైస్కి. నెక్స్ట్ ఇప్పుడు పుదీనా, ఇందులోకి పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, బండపువ్వు కూడా వేసుకోవచ్చు, షాజీరా వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి మిరియాలు, లవంగాలు, ఇలా మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా పుల్లలు పుల్లలుగా వస్తుంది. అంతా కూడా ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. సాల్ట్ మీ ఇష్టం అండి. సో నేను ఆల్రెడీ అందులోనే ఎక్కువ వేసాను కాబట్టి వేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ చూడండి, మ్యారినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. రైస్ పెట్టేశాను. సో ఈలోపు బిర్యానీలోకి ఇంకొంచెం టేస్టీగా రావడానికి ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ వేస్తాను, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. అవేంటో చూసేయండి వీడియోలో. చూడండి ఇక్కడ నేను రోజ్ పెటల్స్ అంటారు గులాబీ రేకులు, వీటిని మా చెట్లకి పూస్తే కట్ చేసి ఇలా ఆరబెట్టుకున్నాను. ఇవి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. టేస్ట్ ఇంకా బాగుండాలంటే కొద్దిగా నెయ్యి, 2-3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటే సరిపోతుంది 1 కేజీ బిర్యానీకి. ఇలా నెయ్యి వేసుకొని అంతా కూడా బాగా
కలిపేసుకోవాలి. మీ దగ్గర ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో. అంతా కూడా ఇలా కలిపేసుకొని మూతను పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు రైస్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుకోవాలన్నట్టు మధ్య మధ్యలో. ఇలా కలపడం వల్ల సో అన్నం అనేది ఈక్వల్గా ఉడికిపోతుంది. అలాగే పెట్టేసి అలాగే ఉంచితే కిందికి ఎక్కువగా ఉడికిపోతుంది, పైన ఉడకదు. అందుకే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి అన్నం ఎలా ఉడికిపోతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. అన్నం ఎంత ఉడికిందో 80% వరకు ఉడికించుకోవాలి. కంప్లీట్గా ఉడికించుకోకూడదు, ఇలా కొద్దిగా ఇలా చూడండి 80% వరకు ఉడికిపోయింది కాబట్టి నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఉడికించితే మెత్తగా అయిపోతుంది అన్నం, సో బిర్యానీ అంత బాగుండదు అలా. నెక్స్ట్ ఇక్కడ పక్కన చికెన్ పెట్టుకొని ఇలా మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. జాలి పెట్టేసుకొని వాటర్ మొత్తం కూడా ఇలా అడిచేట్లుగా మంచిగా స్ట్రెయిన్ చేసుకొని చికెన్ పైన రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోండి. సో మరి ఎక్కువసేపు ఆగకుండా త్వరగా త్వరగా వేసుకోవాలి, లేదంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. సో మీరు మూతను పెట్టి డైరెక్ట్గా గంజి పంపినట్టు అలా కూడా వాటర్ని తీసేసుకోవచ్చు, బట్ నేను ఇలాగే వేస్తాను కాబట్టి ఇలా వేసేస్తున్నాను. ఇలా రైస్ మొత్తం కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిఫర్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు, పసుపు నీళ్ళు ఇలా వేసుకుంటున్నాను. దీంతో మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆయిల్లో కూడా పసుపు కలిపి వేసుకోవచ్చు, నేను వాటర్లోనే కలిపి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. చూడండి ఇలా మనం రొట్టె పెంకను పెట్టుకోవాలి. ఐరన్ది ఇది. ఇలా పెట్టి ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు, ఎందుకంటే తవ్వ అనేది వేడిగా ఉండాలి. సో ఇలా 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ అలా చేసుకోవాలి, 10 to 15 మినిట్స్. తర్వాత ఇలా ఒక క్లాత్ని పెట్టుకుంటున్నాను. మీరు అవసరమైతే పిండి కూడా పెట్టుకోవచ్చు. ఇలా క్లాత్ని పెట్టి పైన ఇలా మూతను పెట్టేసుకొని మొత్తం క్లాత్ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు తవ్వ పైన పెట్టేశాను. నెక్స్ట్ పైనుంచి ఇలా ఏదైనా వెయిట్గా ఉండేది రోకలి బండని పెట్టుకున్నాను. ఈలోపు రైతా ప్రిపేర్ చేద్దాం. సో మంట అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో ఉంచొద్దు. ముందుగా పెరుగును ఈ విధంగా గడ్డలు లేకుండా చేసుకుని ఇందులోకి ఒక గ్లాసెడ్ వాటర్ వేసుకున్నాను. పల్చటి రైతా ఇది, చాలా బాగుంటుంది బిర్యానీలోకి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఆనియన్ మిర్చి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్, చాట్ మసాలా ఇలా ఏది ఉంటే అది వేసుకోండి. అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. రైతా రెడీ అయిపోయింది. చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఈ స్టైల్లో ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది బిర్యానీ. ఇక్కడ మనకు ఏం లేకుండా ఒక 55 మినిట్స్ ఉడికించుకోవాలి. 55 మినిట్స్ తర్వాత చూడండి మూతను తీస్తున్నాను. 50 to 55 మినిట్స్ పడుతుంది టైం. అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో, చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది. రైస్ కూడా చూడండి అతుక్కోకుండా పుల్లలు పుల్లలుగా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగే చాలా బాగా కుదిరింది. సో మీరు ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, అచ్చం రెస్టారెంట్లో లాగే ఉందన్నారు. దీనిపైన కొద్దిగా ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.